ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం బయలుదేరి హస్తినకు చేరుకుంటారు. అక్కడ ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 4-5 తేదీలలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని సహా కేంద్ర మంత్రుల్ని కలిశారు. ముఖ్యమంత్రి మళ్లీ ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ప్రధానంగా విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఇతర రాజకీయ అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈరోజు 11:00 సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం 4:00 ఆయన ఢిల్లీకి వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ నెల 3న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. 2 వారాల వ్యవధిలోనే చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు జీపీఎస్ జీవో గెజిట్ ను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ జీవో జారీ చేయడంపై అధికారుల్ని సీఎం ప్రశ్నించారు. సచివాలయంలో ఆర్థిక శాఖ సమీక్షలో ఈ అంశంపై ఆరా తీశారు. గత ప్రభుత్వ ప్రాతిపదికనపై ఇప్పటి ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వం పెద్దల దృష్టిలో లేకుండా గెజిట్ ఎలా వచ్చింది అనే వ్యవహారంపై విచారణ చేయాలని ఆదేశించారు. వెంటనే జీవో గెజిట్ ను నిలిపివేయాలని, గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ జీపీఎస్ పై ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఆర్థిక శాఖ రహస్యంగా జీవో ఆ తర్వాత గెజిట్ విడుదల చేసింది. జీపీఎస్ గెజిట్ ను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఉద్యోగ సంఘాలు సంతోషంలో ఉన్నాయి. సీఎం నిర్ణయంపై వారంతా హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు వ్యతిరేకించిన జీపీఎస్ చట్టాన్ని తీసుకొచ్చారని, ఈ జీపీఎస్ జీవో తేవడంపై అధికారులపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించడాన్ని స్వాగతించారు. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సిపిఎస్ స్థానంలో మెరుగైన విధానం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వ పెద్దలు భరోసా ఇచ్చారని ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు.